నేను చెప్తున్నా చాలా సీరియస్ గా ఉన్నా. చివరి వరకు ఇట్లనే ఉంది, వాళ్ళు జంప్ అయితే పార్టీకి జరగాల్సినటువంటి నష్టం అయితే జరుగుతుంది. హుజూరాబాద్ ఇట్లా చాలా మంది చెప్తాను రాసుకో, 5 మంది ఎమ్మెల్యేలు 6 మంది ఎమ్మెల్సీలు పోయినారు పోయినసారి 2014. అవును, ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరు పోయింది. అవును, మొన్న 12 మంది పోయింది, కొంతమంది ఎమ్మెల్సీలు పోయింది. మళ్ళీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మొన్న పోయింది, అసలు పార్టీకి డిస్ట్రక్షన్ చేయడానికి పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే 45 నుంచి 50 వచ్చే ఉన్నాయి. ఎన్నో టీఆర్ఎస్ పార్టీ 20-25 ఉన్నది, బీజేపీ 4-3 ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మరి ఈ నాయకులు పోవడం వల్ల కాంగ్రెస్ కి లాభమైందా నష్టమైందా? అంటే మొన్న 19 వచ్చినాయి, అవును, అంతకుముందు 23 వచ్చినాయి, ఇలా 50 అంటున్నది ఎవరు సర్వేలు అయ్యాన్ని సోకాల్డ్ చేసుకునే కదా, పోలీసు వాళ్ళతోని పీకేతోని ఎల్ఐతోని మలయతో చేయించుకునే. కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం కొట్లాడేది కాదు, ప్రజల కోసం కొట్లాడుతుంది. ప్రజల కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటారని సగటు ప్రజలు అనుకుంటుండ్రు, పార్టీలు ఏవైనా. మరి వాళ్ళ కోసం వాళ్ళు కొట్లాడుకుంటారు, కానీ ప్రజల కోసం ఎందుకు కొట్లాడతలేరు? ఎందుకు టీఆర్ఎస్ మీద ఇంత కోపం లేదు? ఎందుకు బీజేపీ మీద ఇంత కోపం లేదు? అలాంటప్పుడు అనుమానం వస్తుందా లేదా? మరి కత్తులు దూసేటప్పుడు ఈ బ్రేకింగ్లు స్క్రోలింగ్లు ఇవన్నీ ఎందుకు రావట్లేవు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇదంతా టీకప్పుల తుఫాన్గా వాళ్ళ అస్తిత్వం కొరకు చూసుకునే ప్రయత్నం తప్పితే దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకొని ఏదో బ్రహ్మాండం బద్దలైతుందని మీరు కూడా ప్లేట్ బ్రేకింగ్ లేకుండా సహజంగా చూసే ప్రయత్నం చేయండి. నేను కూడా వీలైతే నేను ఆడికి పోతా అంటే పోయినసారి జగన్ అక్కడికి పోతేనే పెద్దలు వెళ్ళి అయింది. అవును అవును, చూద్దాము. ఒక ఏమైనా మధ్యవర్తి రాయవారం ఏమైనా ఎవరిసరైన పెడతారా, లేకపోతే అధిష్టానానికే వీరికి పోతారా, చూడాల్సిన అవసరం ఉంది. కానీ మీరు సీనియర్లుగా సంయమనంతో జూనియర్లు ఏమైనా తప్పులు చేసినా మీరు సూచించే ప్రక్రియ చేయండి, లేదంటే పార్టీకి నష్టం చేసే ప్రక్రియ చేయకండి. ఎవరి మీద ఎవరు కోపం అంటే మళ్ళీ అందరం కలిసి పని చేసుకోవాల్సిందే. ఎక్కడ కలిసినా చూడు, మళ్ళీ మేము ఎట్లా ఉంటామో చూడు. కాబట్టి ఇది గతంలో చాలా కూడా అలవాటు అయినట్టు జరుగుతుంది, మాకు కూడా ఇది అలవాటు అయినట్టుంది. ఓకే, కలహాల కాంగ్రెస్, కల్లోల కాంగ్రెస్, గందరగోళ కాంగ్రెస్ అని టైటిల్స్ అన్ని తయారు చేసి పెట్టుకున్నారు మన వాళ్ళు టీవీలో. ఏం కాదు, కాంగ్రెస్ ఎప్పుడు కలిసే ఉంటుంది. ఇది అద్దంకి దయాకర్ గారు చెప్పినటువంటి మాటలు. మొత్తానికి ఇది టీకప్లో తుఫాన్ మాత్రమే, ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఖచ్చితంగా అందరం మళ్ళీ కలిసి పనిచేస్తాము. ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి పనికి ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా భదనం కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురైంది. ఇది తొందరగా సర్దుమణగాలి అంటూ వారైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు హైదరాబాద్.